హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో విద్యా సంస్థలో కీలక మార్పులు తీసుకొస్తున్న సీఎం జగన్ నవంబర్ ఒకటి నుంచి కొత్త విధానంలో విద్యా బోధన దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం వీడియోలో చూద్దాం ఈ టాపిక్లో వెళ్ళిపోదాం వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నత పాఠశాలలో మూడు నాలుగు ఐదు తరగతుల విలీనం అర్హత కలిగిన ఎస్జీటీలకు సబ్జెక్టు బోధనకు అనుమతి నవంబర్ ఒకటి నుంచే నూతన విద్యా విధానం అమలు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో నూతన విద్యా విధానాన్ని నవంబర్ ఒకటి నుంచి అమలు చేయనున్నారు ఇందులో భాగంగా రెండు వందల యాభై మీటర్ల దూరంలోని మూడు నాలుగు ఐదు తరగతులు ఉన్న ప్రా ఉన్నత పాఠ ఉన్నత పాఠశాలల్లో విలీనం అయితే చేస్తారన్నమాట ఈ తరగతుల్ని ఉన్నత పాఠశాలకు నిర్ణీత దూరంలో ప్రాథమిక పాఠశాలలు గుర్తింపు విద్యార్థుల తరలింపు అర్హులైన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఈ నెల ముప్పై ఒకటి నాటికి పూర్తి చేసే బాధ్యతను ఇక్కడ డిఈఓలకు అప్పగించారు ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో బహుళ తరగతులు నిర్వహిస్తుండటంతో అభ్యసల అభ్యసన ఫలితాలు సక్రమంగా లేవని ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒకరి ఒకరిద్దరు ఉపాధ్యాయులు బోధిస్తున్నందున పద్దెనిమిది సబ్జెక్టులు కవర్ చేయలేకపోతున్నామని విద్యాశాఖ పేర్కొంటుందన్నమాట ఈ సమస్యను పరిష్కరించేందుకు మూడు నుంచి ఐదు తరగతుల సబ్జెక్టుల ఉపాధ్యాయులను ఒకటి రెండు తరగతులకు ప్రత్యేక ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పేసి వెల్లడించారన్నమాట సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ప్రాథమిక పాఠశాలలో మూడు నాలుగు ఐదు తరగతులను రెండు వందల మీటర్ల రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఉన్నత పాఠశాలలో విలీనం అయితే చేస్తారనమాట ఒకటి రెండు తరగతులు యథావిధిగా కొనసాగుతాయి ఒకటి రెండు తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలను వన్ ఇన్స్ థర్టీ నిష్పత్తిలో అంటే ఒక ఉపాధ్యాయుడు ముప్పై మంది విద్యార్థులు నిష్పత్తిలో నియమిస్తారు ఎస్జీటీలో జూనియర్లను ఒకటి రెండు తరగతుల బోధనకు ఉపయోగిస్తారు సీనియర్ ఎస్జిటీలో మూడు పది తరగతులు బోధించే అర్హతలు అర్హతలు లేకుంటే ఆ అర్హతలో ఉన్న జూనియర్లకు అవకాశం అయితే ఇస్తారనమాట ఇక మూడు నుంచి పది తరగతులకు ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల నుంచి వచ్చిన వారు బోధిస్తారనమాట ఇక ఉన్నత పాఠశాలలో మూడు నుంచి పది తరగతుల నిర్వహణకు సరిపడా గదులు లేకుంటే ప్రాథమిక పాఠశాల గదుల్లోనే మూడు నాలుగు ఐదు తరగతులను కొనసాగిస్తారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించి ఇక్కడ ఉన్నత ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నత పాఠశాలలో ఉంటారో ఆ ఉపాధ్యాయులు వచ్చి ఇక్కడ బోధించే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ సరైన ఫ్యాకల్టీ లేకపోతే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను